పాత్రికేయ మిత్రులకు ప్రసవార్కి ముఖ్యంగా రాము గారికి హృదయపూర్వక నమస్కారాలు. మా ఎంట్రీ 1985 లో జరిగింది. ఇండస్ట్రీ అంతా చాలా ప్రశాంతంగా ఉండేది. 88 లో ఒక సినిమా వచ్చింది, దాని పేరు శివ. అప్పుడు స్టార్ట్ అయింది అలజడి. రాము అన్న పేరులోనే ఉంటుంది వైబ్రేషన్. ఆయన తీసిన సినిమాలు ఆయన కూడా చూసున్నాడు, నేను క్శణం క్శణం చూశాను సార్లు. శివ 2-3 సార్లే చూశాను. స్టిల్ ఇప్పటికే నా ఇంటర్వ్యూలో చెప్తుంటా ఫేవరెట్ సినిమా ఏదంటే క్శణం క్శణం అని. అంత ఇంప్రవైజేషన్ ఉన్న సినిమా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో రాలే. అంత అందంగా శ్రీదేవి ఏ సినిమాలోనూ కనిపించలే. ఇది రాము గారికి సంబంధించిన సినిమా అయినా ఒకపోయినా ఆయన గురించి మాట్లాడవలసిన బాధ్యత ఉంది, ఆయనకన్నా సీనియర్. ఇక ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీలు ఎవరో తీయలేదు, ఆయన తీసిన చెత్త సినిమాలు కూడా ఎవరు తీయలేదు. 2 రికార్డ్స్ ఆయనకే ఉంది. ఎందుకంటే నిజం మాట్లాడితే ఆయనకి ఇష్టం కాబట్టి మొక్క చవటం వచ్చింది. కానీ ఆయన నుంచి నాలాంటి ఫ్యాన్స్ మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, డెఫినెట్గా వస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ తలకోన సినిమా. తలకోనతో మాకు ఎంతో అనుబంధం ఉంది. మా బొబ్బుల రాజా సినిమాకి స్టార్ట్ అయింది అక్కడ. దాని తర్వాత ఎన్నో సినిమాలు అక్కడ చేయడం జరిగింది. ఆ పేరు పెట్టుకున్న ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని శ్రీధర్ గారు, నాగేష్ గారు, మీ కాంబినేషన్ ఇంకా మంచి సినిమా అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. ఎంత థ్యాంక్ యూ.